కృషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చంద్రకళ. నేను సుస్థిర వ్యవసాయ కేంద్రంలో పనిచేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మనం పీజీఎస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. అదేవిధంగా రీజనల్ కౌన్సిల్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు సెషన్లో మనం పీజీఎస్ గ్రూప్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి, ఆ నిబంధనల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా స్థానిక సమూహాలు లేదా లోకల్ గ్రూప్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రీజనల్ కౌన్సిల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం గ్రూప్గా రిజిస్టర్ చేసుకోవాలి అంటే మినిమం 20 to 25 మెంబర్స్ వరకు గ్రూప్గా రిజిస్టర్ చేయాలని చెప్పి లాస్ట్ సెషన్లో తెలుసుకున్నాం ఆల్రెడీ. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసిన వెంటనే మనకి సర్టిఫికేట్ వస్తుంది అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది చాలా ప్రాసెస్తో కూడిన పని. చాలామందికి అవగాహన లేక వాళ్ళు మాకు చాలా కాల్స్ వస్తుంటాయి. నా దగ్గర చాలా ప్రొడ్యూస్ ఉంది, నేను సేంద్రీయంగా చేశాను, నాకు సర్టిఫికేట్ ఇస్తారా అని అడుగుతారు. అది కంప్లీట్గా రాంగ్ అండి. ఎందుకంటే వన్స్ సర్టిఫికేట్కి ఒక్కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇమీడియట్లీగా అదేదో డబ్బులు పెట్టి కొనుక్కునేటట్టు వెళ్ళి మనం నాకు ఒక సర్టిఫికేట్ కావాలి అంటే ఇష్యూ చేసే విధానం అయితే ఇది కాదు. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, ట్రేసబిలిటీ అన్నీ కూడా అన్నిటితో కూడిన విషయాలతో ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వన్స్ గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి శిక్షణ ఇస్తాం. మేము శిక్షణ ఇస్తాం ఎందుకు అంటే అసలు పీజీఎస్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని పద్ధతులు ఎలా పాటించాలి, వాళ్ళు ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, వాటన్నిటి మీద రైతులందరికీ గ్రూప్స్కి మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సీజనల్లీ వన్స్ అంటే ప్రతి సీజన్లో కూడా ఖరీఫ్, రబీ, సమ్మర్ 3 సీజన్స్లో కూడా మేము ఇన్స్పెక్షన్స్కి వెళ్తుంటాము. వెళ్ళి వాళ్ళ ఫార్మ్స్ విజిట్ చేస్తాము, ఫార్మర్స్తో మాట్లాడతాం. అదేవిధంగా వాళ్ళ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏ పంటలు వేశారు, ఏ పంటలకి ఏ కషాయాలు స్ప్రే చేశారు, వాళ్ళు ఏ సెక్షన్లు పొందారు, ప్రతి నెల వాళ్ళు మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నారా లేదా, ఈ వివరాలన్నీ కూడా మేము ఇన్స్పెక్షన్లో భాగంగా వెరిఫై చేస్తాం. సో ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళకి సర్టిఫికేట్ అనేది వస్తుంది ప్రతి సీజన్కి. అయితే ఈ సర్టిఫికేట్ అనేది ఏంటంటే మనకి ప్రతి సీజన్కి ఇయర్లీ వన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఖరీఫ్కి ఇష్యూ చేసామంటే నెక్స్ట్ ఖరీఫ్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అదే రబీకి ఇష్యూ చేసామంటే ఈ రబీ నుంచి నెక్స్ట్ రబీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 1 ఇయర్కి సీజనల్లీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి సీజన్కి కూడా ఈ ఇన్స్పెక్షన్స్, పీర్ అప్రైజల్స్, సర్వేలెన్స్ విజిట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తాం. ఈ సేంద్రీయ ధృవీకరణలో భాగంగా మనం ఏం చేస్తామంటే కొన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే ఒక రైతు సేంద్రీయ రైతు అనడానికి మినిమం 3 ఇయర్స్ టైం పడుతుంది. సో 3 ఇయర్స్ టైం పడుతుంది అంటే జనరల్గా రైతులందరికీ వచ్చే అనుమానం ఇక్కడ ఏంటంటే, అయితే మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 3 ఇయర్స్ వరకు సేంద్రీయంగా అమ్ముకోవడానికి అవకాశం లేదా, అంటే మేము సేంద్రీయంలో చేస్తున్నాము కానీ మాకు సేంద్రీయంలో వ్యవసాయం చేస్తున్నాం కానీ మాకు సేంద్రీయంగా అమ్ముకోవడానికి అవకాశం లేదా 3 సంవత్సరాల వరకు అని అడుగుతుంటారు రైతులు సాధారణంగా. కానీ ఇక్కడ ఏంటంటే వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతి సీజన్కి కూడా బిగినింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే మేము సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాము. కాకపోతే ఫస్ట్ ఇయర్లో ఏంటంటే పీజీఎస్ ఇండియా గ్రీన్ అని సర్టిఫికేట్ ఇస్తాం. పీజీఎస్ ఇండియా గ్రీన్ అంటే ఏంటంటే, పీజీఎస్ ఇండియా గ్రీన్ అనే సర్టిఫికేట్ దేనికి ఇస్తాము అంటే అది కన్వర్షన్ పీరియడ్లో ఉన్న రైతులకి పీజీఎస్ ఇండియా గ్రీన్ అని ఇస్తాం. అంటే రైతు మారుతున్న క్రమంలో అని అర్థమవుతుంది. అంటే ఫస్ట్ 2 ఇయర్స్ కూడా మేము పీజీఎస్ ఇండియా గ్రీన్ అనే సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తాం. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 3rd ఇయర్లో పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అనే సర్టిఫికేట్ ఇస్తాం. అయితే ఫస్ట్ 2 ఇయర్స్లో కూడా వాళ్ళు కన్వర్షన్ పీరియడ్లో ఉన్నప్పటికీ బయట మార్కెట్తో చూసుకుంటే వాళ్ళకి మినిమం 5% ప్రీమియం ప్రైస్ అనేది అయితే దొరుకుతుంది. అదేవిధంగా ఆఫ్టర్
కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్, 2 ఇయర్స్ తర్వాత థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత 15-20% వరకు వాళ్ళకి ప్రీమియం ప్రైస్ అనేది లభిస్తుంది. అంటే దీనివల్ల ఈ సర్టిఫికేట్ వలన ముఖ్యంగా రైతుకి ఉపయోగం ఏంటి అంటే, సేంద్రియ ధృవీకరణ వలన రైతుకి ముఖ్యంగా ఏంటంటే ఉపయోగం, ఇక్కడ రైతుకి సరైన గిట్టుబాటు ధర అనేది వస్తుంది, అతను భూమి సారవంతమైన భూమిగా మారుతుంది, అదేవిధంగా కొనుక్కునే వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది, భరోసా ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి ఒక రైతుకి ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. సో ఈ వివరాలన్నీ కూడా కంపల్సరీ ప్రతి రైతుకి తెలియజేయాలి. ఎందుకంటే ఏదో గ్రూప్ రిజిస్టర్ చేయమన్నాం కదా అంటే చేసిస్తే సరిపోదు, ప్రతి విషయాన్ని కూడా గ్రౌండ్ లెవెల్ ఫార్మర్స్ వరకు రీచ్ అవ్వాలి. ఎందుకంటే మీరు గ్రూప్గా రిజిస్టర్ అవుతున్నారు అంటే ఆ ముఖ్య ఉద్దేశం ఏంటనేది కూడా గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ కూడా తెలియజేయాలి. అయితే ఈ గ్రూప్లో మొదటి 2 సంవత్సరాలు గ్రీన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాము. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ ఇయర్లో 3వ సంవత్సరంలో పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అని సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. అయితే ఈ గ్రూప్ అనేది ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ 3 సంవత్సరాల సమయం టైం పడుతుంది. సో ఫెయిల్ అవ్వకుండా చూడాలి. రైతుని నమోదు చేసుకునేటప్పుడు మనం రైతు గత 3 సంవత్సరాల చరిత్ర కూడా తీసుకోవాలి. అంటే ఫార్మర్ హిస్టరీ, అంటే రైతుకు సంబంధించిన లాస్ట్, అంటే ప్రతి ఒక్కరూ బిగినింగ్ నుంచి సేంద్రియ రైతుగా ఉంటారని చెప్పలేం కదా. సో రైతు సేంద్రియంలోనికి మారుతున్న క్రమంలో అతను సేంద్రియ వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు రైతుకు సంబంధించిన గత 3 సంవత్సరాల చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత 3 సంవత్సరాలుగా అతను ఏ ఏ పంటలు వేశారు, అతను ఏ ఏ పురుగుల మందులు యూజ్ చేశారు, మొత్తం వివరాలన్నీ కూడా మనం రైతుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించాలి, తీసుకోవాలి. రైతుకు సంబంధించిన లాస్ట్ 3 ఇయర్స్ చరిత్రని మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు రిజిస్టర్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అన్ని నిబంధనలు పాటిస్తానని వాళ్ళు ఒక హామీ ఇవ్వాలి. ఎందుకంటే వన్స్ చాలామందికి దీని మీద అవగాహన లేక ఏంటంటే వన్స్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే నాకు సర్టిఫికేట్ వస్తే సరిపోతుంది, తర్వాత నేను నార్మల్గా ఎలా చేసినా పర్వాలేదు అనుకుంటే సరిపోదు. ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్స్పరెన్సీ, ట్రేసబిలిటీ ఇవన్నీ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు వివరాలని ఆన్లైన్లో స్పష్టంగా అందరికీ కనబడేటట్టు వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పొందుపరచబడి ఉంటాయి. అందరూ కూడా ఒక ప్రొడ్యూస్ ఎక్కడి నుంచి ఏ రైతు దగ్గర నుంచి వచ్చింది అనే వివరాలని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ గురించి అందరికీ చాలామందికి ఇక్కడ అవగాహన ఉండదు. సర్టిఫికేట్ అనగానే నాకు రైతుకి నాకు సర్టిఫికేట్ వచ్చింది అంటారు. కానీ జనరల్గా ఇక్కడ ఏంటంటే సర్టిఫికేషన్ అనేది మనం ఎప్పుడూ కూడా మన పంట పొలానికి సర్టిఫికేట్ అనేది ధృవీకరణ అనేది జరుగుతుంది. ఎందుకంటే పర్టిక్యులర్గా ఒక సర్వే నెంబర్తో ఒక ప్లాట్ని మనం రిజిస్టర్ చేసుకుంటాం. ఆ ప్లాట్లో పండించిన ఉత్పత్తులన్నింటినీ కూడా మనం సేంద్రియ ఉత్పత్తులుగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడూ కూడా పర్టిక్యులర్గా రిజిస్ట్రేషన్ అనేది, ధృవీకరణ అనేది ఎప్పుడూ కూడా మన ప్లాట్కి, మన పంట పొలానికి మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం. అయితే ఇక్కడ మనం గ్రూప్గా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లోకల్గా ఈ సమూహాన్ని అంతా కలిపి మనం స్థానిక సమూహం అంటామన్నమాట, అంటే లోకల్ గ్రూప్స్. లోకల్ గ్రూప్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రీజనల్ కౌన్సిల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్షేత్ర తనిఖీ సర్వలెన్స్ విజిట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.